శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. కన్యారాశి వారికి ఏప్రిల్ 15 నుండి 30 తారీఖు మధ్యలో గోచార దిశ ఈ విధంగా ఉంటుంది. కన్యారాశికి కుటుంబ స్థానంలో అంటే ధన సెకండ్ హౌస్లో మనకు గురుడు అనేవాడు కనబడతాడు. లాభంలో మనకు రాహు అనే గ్రహం కనిపిస్తుంది. అదేవిధంగా చతుర్థంలో శని ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇంకా గురుడు కుటుంబ భాగంలో బాగున్నప్పటికీ కూడా చతుర్థంలో చూస్తే అర్ధాశ్రమ శని కనబడుతుంది. అక్కడ అర్ధాశ్రమ యొక్క శని ప్రభావం కన్యారాశి వారికి ఒక పీడనం ఆల్రెడీ ఉంటుంది. కానీ ఆ శని కుజుడితో కలిసి ఉండడం వల్ల కొంతవరకు చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాళ్ళకి సంబంధించిన మోకాళ్ళ కింద భాగంలో దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఆ విధంగా ప్రయత్నించండి. తర్వాత ఈ కర్కాటక రాశి కన్యారాశి వారికి చూసుకునేసరికి మనకు ఆల్మోస్ట్ సప్తమ భావంలో బుధుడు ప్లస్ రవి కలిసి ఉండడం, అంటే లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో వాడు సప్తమంలో ఉండడము, అష్టంలో శుక్ర ప్రభావం ఉంది. కాబట్టి కొంతవరకు వివాహం అయిన వాళ్ళకి ఇంటి ఇల్లాలకి కొంచెం దోషం కనబడే అవకాశం కనబడుతుంది. వాళ్ళకి అనారోగ్యం కనబడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇక్కడ కన్యారాశి వారు వ్యాపార వ్యవహారంలో తీసుకున్నప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ సంబంధించిన వ్యాపారాలు కానీ, అదేవిధంగా సీడ్స్, విత్తనాలు సంబంధించిన వ్యాపారం చేసుకున్నా, ఇంకా ఎటువంటి వ్యాపారం చేసినప్పటికీ కూడా వ్యాపారంలోని కొంతవరకు ద్రవ్య నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే చేసుకోవాల్సిన మొట్టమొదటి బుధుడికి సంబంధించిన మంత్రాన్ని సాధన చేయడం అవసరం పడుతుంది. 7 ఇంట్లో కన్యారాశి వారి యొక్క బుధుడు లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో కొంత బలహీనం ఉన్నాడు. కాబట్టి బుధుడు సంబంధించిన నారాయణ అష్టాక్షి మహామంత్రం కానీ, ఓం నమో నారాయణాయ నమః మంత్రాన్ని కానీ, లేదంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం కానీ, ఇటువంటి కొన్ని ప్రక్రియ చేసుకోవడం వల్ల 15 రోజుల్లో కొన్ని దోషాలను బయటపడటం, యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏమంటాడు, ఒక కార్యక్రమం ఆరంభించిన తర్వాత ఇటువంటి గ్రహాలు ప్రతికూలతగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు గోచార రీత్యా ఆ కార్యక్రమం మధ్యలో ఆగినట్టు ఉంటుంది. దానివల్ల నష్టం కలిగినట్టు అనిపించి మనసంతా బాధపడుతున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ 15 రోజులు మాత్రం కన్యారాశి వారు విష్ణు సహస్రనామం నారాయణ సక్షేమంతో చేయండి. సత్కృతాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ బుధుడు బలహీనంగా ఉన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ రెండు చేయడమే కాకుండా కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కుటుంబ సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారికి సంవత్సరం అంతా ఉంటుంది. అక్టోబర్ వరకు ఏమాత్రం భయపడకుండా ముందుకు లక్ష్యం చెప్పగలుగుతాం. శుభం మీ